Hi viewers, welcome to my channel. నాకు కొంచెం జలుబు చేసింది, నా వాయిస్ కొంచెం హారిబుల్గా ఉంటుంది, ఏమనుకోవద్దు. ఇవాళ నేను చెస్టర్లో ఉన్న ప్రైమార్క్ షాపింగ్ సెంటర్కి వచ్చాను. ఇప్పుడు యూకేలో చలి బాగా పెరుగుతుంది కాబట్టి జాకెట్స్ ఎలా ఉంటాయి, జాకెట్స్కి ఎంత కాస్ట్ పడుతుంది, ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంట్రన్స్లో పెట్టిన స్వెటర్ అన్నమాట. లాంగ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ జాకెట్స్ కూడా మనకి స్టార్టింగ్లోనే ఉన్నాయి. ఇది వచ్చేసి స్లీవ్లెస్ అన్నమాట. ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే లాంగ్ స్లీవ్ షర్ట్స్ వేసుకుని ఇలాంటి జాకెట్ వేసుకుంటారు. ఇది ఒక స్టైల్ అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జంపర్స్ ఉన్నాయి లాంగ్ స్లీవ్స్తో. మనకి కాస్ట్ వచ్చేసి 12 pounds అలా పడుతుంది. మన ఇండియన్ కరెన్సీలో 1200 అన్నమాట. ఈ సెక్షన్ అంతా చూస్తే ఇది మొత్తం జంపర్సే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకేంటంటే లేడీస్ ఫ్రాక్ అన్నమాట, ఫ్రాక్ లాగా అన్నమాట. మనకి ఇలా వస్తుంది, మనకి లాంగ్ లెంత్లా వస్తుంది అన్నమాట. ఇక్కడ అందరూ బెల్ట్ పెట్టుకొని యూజ్ చేస్తారన్నమాట. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. వెనక క్యాప్ వచ్చి అంతా బాగుంది. ఇలా మనకి ఎక్సెస్ నుంచి 3XL దాకా అన్ని సైజెస్ దొరుకుతాయి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రైమార్క్లో ఇవే కాకుండా ఇంకా ఏ నుంచి జెడ్ వరకు మనకి ఏమేమి ప్రొడక్ట్స్ కావాలో అన్నీ దొరుకుతాయి. మీకు జెంట్స్కి కానీ, లేడీస్కి కానీ, కిడ్స్కి కానీ, అట్లా గర్ల్ ఆర్ బాయ్ ఎవరికైనా కూడా మనకి కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ. ఎవరైనా చెస్టర్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్వెట్ షర్ట్స్ పెట్టున్నాయి. స్వెట్ షర్ట్స్ ఇక్కడ చాలా బాగుంటాయి ఈ కంట్రీలో. ఇండియా నుంచి ఎవరైనా స్టూడెంట్స్ వచ్చేటప్పుడు, ఇండియా నుంచి కాకుండా ఇక్కడ యూకేకి వచ్చి తీసుకుంటే మీకు క్వాలిటీ చాలా బాగుంటుంది. మనకి విత్ క్యాప్, వితౌట్ క్యాప్ కూడా ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ షర్ట్స్ కింద మనకి బాటమ్స్ కూడా ఉంటాయన్నమాట. ప్యాంట్స్ కానీ, లేకపోతే నిక్కర్స్ కానీ, షార్ట్స్ కానీ, అట్లా బాటమ్స్ కూడా ఉంటాయి. స్వెట్ షర్ట్స్ చూడండి, చాలా బాగుంటాయి. మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. 11 pounds అన్నమాట, మన ఇండియన్ ప్రైస్లో 1100. లెంత్లో ఉండే ఫ్రాక్ టైప్స్ అన్నమాట. ఇలా మనకి అప్పర్ నీ లెంత్ దగ్గర నుంచి యాంకిల్ లెంత్ వరకు మనకి కావాల్సిన అన్ని టైప్స్ ఉంటాయి ఇట్లా. అండ్ ఇందులోనే డిఫరెంట్ మోడల్స్, వీ కట్ మోడల్స్, డిఫరెంట్ కలర్స్ అలా దొరుకుతాయి మనకి. మనం పెట్టిన అమౌంట్ బట్టి మనకి క్వాలిటీ కూడా మంచిగా పెరుగుతుంది మనకి రీజనబుల్ రేట్ నుంచి. యాక్చువల్లీ స్వెట్ షర్ట్స్ కూడా 5 pounds 6 pounds దగ్గర నుంచి మనకి 20 pounds వరకు ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఈ మ్యాక్సీస్ కానీ, ఫ్రాక్స్ కానీ, ఇవన్నీ కూడా అంతే ఉంటాయి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా వింటర్ కి కావాల్సిన సెక్షన్ ఉందన్నమాట. ఈ స్కార్ఫ్స్, ఈవెన్ ఈ హ్యాట్స్ కూడా ఊల్తో చేసింది. ఈ గ్లౌస్, ఇంకా ఇవన్నీ మీరు వెనక్కి తిరిగి చూస్తే అక్కడ అంతా గ్లౌస్ పెట్టున్నాయి. ఈ సెక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా మనకి క్యాప్స్ ఉన్నాయన్నమాట. క్యాప్స్ చాలా బాగుంటాయి, 3.50 అన్నమాట క్యాప్. బాగుంటాయి మనకి ఇలా పైన ఇలా రావద్దు అనుకుంటే ప్లెయిన్ కూడా ఉంటాయి. ఇలాంటివి అయితే కొంచెం బాగుంటాయి చూడడానికి.
అనే కాదు, మన హౌస్కి సంబంధించినవి, బాత్కి సంబంధించినవి, అలాగే ప్లేట్స్, కప్స్, సిజర్స్, యాక్సెసరీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకి కావాల్సిన ఇయర్ జ్యువెలరీ కూడా ఉంటుంది, అలాగే మనకి షోక్ పెట్టుకునే గాగుల్స్ కానీ అట్లా మనకి మొత్తం యాజ్ ఏ టు జెడ్ మొత్తం ఉంటాయన్నమాట. ఇలా బెడ్కి కావాల్సిన క్యూషన్స్, సోఫాకి కావాల్సిన క్యూషన్స్, అలాగే ఇంట్లో పెట్టుకునే షో పాట్స్ అట్లా మొత్తం ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి వ్యూయర్స్, మనకి కొన్ని మంచి క్యూషన్స్ అన్నమాట. ఎంత బాగున్నాయో కదా. ఇది వచ్చేసి మనకి 3 pounds పడుతుంది. అట్లాగే ఇవి వచ్చేసి మనకి రెక్లైనర్లో కూర్చొని కానీ సోఫాలో కూర్చొని కానీ కప్పుకోవడానికి బాగుంటాయి. ఇవి వచ్చేసి 16 pounds అలా పడుతున్నాయి. ఇప్పుడు నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసే బ్లాంకెట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి సాఫ్ట్ త్రూ నుంచి ఉంటాయన్నమాట. దగ్గర దగ్గర 15-20 pounds అలా పడతాయి. ఇంకా ఇవన్నీ క్యూషన్స్లోనే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూషన్స్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా షాపింగ్ చేయండి. ఇది బిల్లింగ్ కౌంటర్ అన్నమాట. ఇది ఒక కౌంటరే కాదు, దీని పక్కన 10 counters అలా ఉంటాయి. నేను వెళ్ళినప్పుడు అయితే ఇంకా షాపింగ్ మాల్ మూసేసే టైం కాబట్టి ఇంకా క్యూ లేదు. ఈ కౌంటర్ కాకుండా దీని పక్కన ఇంకా ఒక 10 counters ఉంటాయి. మనం లేడీస్ సెక్షన్లో షాపింగ్ చేసినా, జెంట్స్ సెక్షన్లో షాపింగ్ చేసినా మనం బిల్లింగ్ ఎక్కడైనా చేయించుకోవచ్చు అన్నమాట. చూసారు కదా వ్యూయర్స్, నేను యాక్చువల్లీ షూట్ చేసింది అయితే ఓన్లీ 1st floor అనమాట, ఐ మీన్ 1st floor. అక్కడ ఓన్లీ గర్ల్స్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇదంతా బాయ్స్ అండ్ కిడ్స్ సెక్షన్ అనమాట. సో ఇది కూడా మొత్తం ఇంక్లూడ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి నేను ఇది ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ కింద అది కూడా వింటర్ సెక్షన్ మాత్రమే తీశాను. ఇది వచ్చేసి మనకి షాపింగ్ కవర్ అనమాట. చూసారు కదా వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే చెస్టర్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసి వీడియో చేసి పెడతాను. తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.